సింహాసనం మీద కూర్చున్న నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు దేనికి లొంగిపోతాడు ఈమె దేనికి లొంగిపోతుంది అతడు దేనికి లొంగిపోతాడు లొంగిపోతారా మీరు ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన అంటున్నాడు ఈ యుగ సంబంధమైన దేవతతో నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించావా అని నిన్ను చూసి నీ తండ్రి పొంగిపోవాలి నీ యుద్ధం నీ జీవితం చూసి నీవు చేసే పోరాటాన్ని చూసి నీ దేవుడు ఆనందించాలి దూతలతో నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించావా అని అడిగాడు కావాలని కోరుండి కదిపి ఇసి మోనార్ ధైర్యశాలి జయశాలి యోబు ఎవరనుకున్నారు యోబుని కట్టుకున్న భార్య కడగా వచ్చి నువ్వు చావుమని కోరిందండి ఇప్పుడు ఏమన్నాడో తెలుసా దేవుడు వలన మేలు అనుభవించవచ్చు గాని కష్టాలు అనుభవించలేవా భార్యమణి నా తల్లి గర్భంలో ఉండి దిగంబరిగా నేను భూమి మీదకి వచ్చాను నేను చనిపోతే దిగంబరిగానే వెళ్ళిపోతాను ఎంతో మంది చచ్చిపోయినప్పుడు చూశాను ఓ అన్నాడు గెలిచాడు గెలిపించాడు దేవుణ్ణి నువ్వు గెలిపిస్తావా నువ్వు నువ్వు గెలిపిస్తావా నువ్వు బైబిల్ వస్తే కదా నువ్వు గెలిపించడానికి బైబిల్ సరికి రాదు నీకు ఏబిసిడీలే రాని నీవు పుస్తకం డిక్షనరీలు రాయగలవా నువ్వు బైబిల్ నేర్చుకోవాలి బైబిల్ పరిపూర్ణతగా తెలిసిన వాడే చేత పట్టుకొని లోకానికి చూపించాలంటున్నాడు చూడండి అపొస్తలుడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 ఈ మూర్ఖులు అక్రమకారులు దోపిడి దొంగలు రాజకీయ నాయకులు అధికారులు లంచగొండులు అట్టి జనము మధ్య మీరు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఒకనాడు దేవుని వాక్యం ఆయన చేతిలో ఉండేది ఆ పుస్తకాన్ని తీసుకున్న మన రక్షకుడు మన అన్నయ్య దాన్ని సాధించి మనకి ఇచ్చాడు అది ఆ వాక్యాన్ని మీరు కూడా చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు జ్యోతుల వలె కనబడతారా నువ్వు కింద నుంచి పైన జ్యోతులు చూస్తున్నావా మరి పిచ్చుడా పైనుంచి నిన్ను చూస్తున్నాడు రా జ్యోతిగా దేవుడు నువ్వేమో ఆ జ్యోతులు చూస్తావేంటి పైకి అవన్నీ నీకు అందంగా కనిపించే మల్లె పందిరిలా నక్షత్ర పందిరిరా అది నీకోసం కట్టాడు దేవుడు పైనున్న దేవదూతలు నిన్ను చూడాలిరా పైనున్న దేవదూతలు నిన్ను చూడాలిరా నీ సాహస కార్యాలని పేతురు రాసిన మొదటి పత్రిక 12:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా 42 ద్వారా రాయబడిన మహాజ్ఞానం ప్రేరణతో మీకు తెలియబడు సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఉన్నాయే సూర్య చంద్ర నక్షత్రాలు మహామండలాలు ఉన్నాయి ఇవన్నీ యాల్ ఏంజిల్స్ కోటాను కోట్ల దేవదూతల సైన్యాలు రక్షణ పొందే మీకు సహాయం చేసే సహకారులు వర్కర్స్ గా మీ దగ్గర ఉన్నప్పుడు దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు భయపడుతున్నావా నిలబడుతున్నావా వెనక్కి పరిగెడుతున్నావా ముందుకు నిలబడ్డావా దేవదూతలు చూడాలనుకుంటున్నారా నిన్ను అంత గొప్ప హీరోవా నువ్వు ముఖానికి రంగు గొలుపుకొని ఇంటి డైలాగులు బట్టి బట్టి కెమెరా ముందు గేమ్ ఆడడం కాదు ఒరిజినల్ ఒరిజినల్ యాక్షన్ రావాలి నీకు ఒరిజినల్ యాక్షన్ జీవించి మనిషిని మార్చాలి నిజ జీవితంలో అదే రియల్ హీరో ఇస్ రియల్ హీరో ఎందుకు భయం వ్యవస్థను మారుద్దాం మహానుభావుడు తీసుకున్నాడు ఆ గ్రంథాన్ని జీవవాక్యాన్ని ఈ రోజు మీ చేతికి ఇచ్చాడు మీరు పట్టుకొని ఎలాగున్నారట లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు శ్మాగ్నికి రాజుగా చేసాడు నిన్ను నరునిగా ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు నీ వైపే చూస్తున్నాడుగా ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు నీ వైపే చూస్తున్నాడుగా